హాయ్ ఫ్రెండ్స్, ఈసారి అపార్ట్మెంట్లో బాల్కనీలో వడియాలు ఎలా పెట్టారో చూద్దామా. కరోనా వలన ఇప్పుడు సిటీలలో పొల్యూషన్ అనేది లేదు, కాబట్టి బాల్కనీ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ట్రై చేయొచ్చు, ముఖ్యంగా అపార్ట్మెంట్లలో వాళ్ళు. దీనికి ఎక్కువ ఎండ అవసరం లేదు, ఫ్యాన్ గాలి సరిపోతుంది, ఎందుకంటే మనం తక్కువ నీళ్లు పెట్టి వాడుతున్నాం కాబట్టి. దీనికోసం ఎక్కువ మీరు కష్టపడకుండా ఒక గ్లాసే పెట్టుకోండి. ఆ ఒక గ్లాసు కూడా మనకు ఓపిక లేదనుకుంటే సగం గ్లాస్ పెట్టుకోండి. కొన్ని కొన్ని పెట్టుకుంటకపోతే అవే ఎక్కువైపోతాయి. ఇక్కడ నేను ఒక గ్లాసు పిండికి 3 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే 2.5 వాడచ్చు, లేదా 3.5 వాడుకోవచ్చు. 2.5 వేస్తే కొంచెం గట్టిగా అనిపిస్తాయి, 3 అయితే స్మూత్గా ఉంటుంది. ఇక్కడ నేను ఇంట్లో పండుమిరపకాయలు, ఇంట్లో పచ్చిమిరపకాయలు తెచ్చినప్పుడు పండైపోతాయి కదా, అవి వాడుతున్నాను. అవి వేసిన తర్వాత కొద్దిసేపు మూత పెడితే ఆ వేడికి ఘాటంతా నీళ్ళలో దిగుతుంది, అప్పుడు నేను పచ్చిమిరపకాయలను బయటికి తీస్తాను. ఇది పిల్లల కోసం మెయిన్ చూపిస్తున్నాను, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ కోసమని చూపిస్తున్నాను. ఇలా చేస్తే వాళ్ళకు పంటికి తగలకుండా ఉంటుంది, ఇష్టంగా తింటారు. పచ్చిమిరపకాయలతో ఎలా చేయాలి, పెప్పర్ ఎలా వాడాలి అనేది నేను ఇంకొక వీడియో చేసి చూపించాను, మీరు దాంట్లో చూడండి, అర్థమైపోతుంది. దాదాపు ఇవన్నీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వారి కోసం చెప్తున్నాను. ఇలా వీటిని బయటకు తీసేసుకుంటే సరిపోతుంది, కారం అంతా అందులో ఉండిపోతుంది. వాము జీలకర్ర వేస్తున్నాను, ఈ రెండు మంచి టేస్ట్ని ఇస్తాయి. మీ దగ్గర ఒకటే ఉంటే ఒకటైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఉప్పు ఎక్కువైతే మనం అసలు తినలేము వీటిని. కాబట్టి ఉప్పు కరిగిన తర్వాత నీటిని టేస్ట్ చేయాలి. ఆ నీరు ఉప్పుగా ఉండకూడదు, చప్పగా ఉండకూడదు. నీళ్ళు బాగా మసలాలి, చాలా బబుల్స్ రావాలి. ఇప్పుడు బియ్యం పిండిని వేస్తున్నాను, పిండి వేసేటప్పుడు కలుపుకోవాలి. వేసిన తర్వాత అయినా కలుపుకోవచ్చు. స్పూన్ వెనక భాగంతో కలపాలి, ఎందుకంటే పైభాగం తీసుకుంటే మనకు పూర్తిగా కలవదు, వెనక భాగం తీసుకుంటే ప్రతి చోట కలుస్తుంది. ఇలా కలుపుతున్నప్పుడు కొద్దిసేపటికి దగ్గర అవుతుంది, దగ్గర అయిన తర్వాత మనము మూత పెట్టాలి, మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నేను మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తాను. ఇప్పుడు చూడండి, పిండి అంతా బౌల్కి అతుక్కోకుండా సైడ్లంతా వదిలేసి ఉంటుంది. ఇలా కలిపినప్పుడు మధ్యలో గ్యాప్స్ వస్తున్నాయి, అదిగోండి సందులు వస్తున్నాయి,
అలా సందడి వస్తే 75% ఉడికినట్లు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి సిమ్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికింది. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఒక 5 మినిట్స్ చల్లారని చేసి అప్పుడు మళ్ళీ చక్రాలు పెట్టుకోవాలి. ఇది జాకెట్ క్లాత్, జార్జెట్ క్లాత్. కొంతమంది ఇంట్లో వాడకుండా అలా పక్కన పెట్టేసి ఉంటారు కదా, వాటిని ఇలా వాడుకోవచ్చు. చాలా ఈజీగా రిమూవ్ అవుతాయి. కింద సపోర్ట్ కోసమని నేను ఒక కాటన్ క్లాత్ పెట్టాను. ఇది లేకపోయినా పైన అదొకటైనా పెట్టుకోవచ్చు. ఇది ఉంటే ఎండ ఎక్కడ ఉంటే అక్కడ జరుపుకోవడానికి పనికొస్తుంది సపోర్ట్. ఒక హోల్ ఉండేది తీసుకోవాలి. ఇప్పుడు పెట్టే ముందర మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. స్మూత్ అయ్యేంత వరకు కలపాలి గట్టిగా. మ్యాక్సిమం వేడి మీదనే చేసుకోండి. స్టార్టింగ్లో చాలా వేడి ఉంటుంది కాబట్టి అది కొంచెము చల్లారనివ్వండి. తర్వాత వేడి మీదనే పెట్టుకోండి. ఇది క్లాత్, తడి క్లాత్. మీరు కావాలనుకుంటే ఉపయోగించుకోండి, లేకుంటే మూత పెట్టినా సరిపోతుంది. ఎందుకంటే కొంచెమే కాబట్టి క్వాంటిటీ సరిపోతుంది. ఒత్తేటప్పుడు కొంచెం గట్టిగా ఒత్తండి, స్పీడ్ స్పీడ్గా ఒత్తండి, ఎందుకంటే విరిగిపోకుండా ఉంటుంది. అన్నీ ఇలాగనే వస్తాయి. చాలా ఈజీగా ఉంది కదా. 4 గంటల వరకు ఎండినటివి ఇవి. వీటిని తీసేటప్పుడు నీళ్ళు లేకుండా తీసి చూడండి. అలా రాకపోతేనే వాటర్ స్ప్రే చేసుకోండి. వాటర్ కూడా ఎక్కువ వేయద్దండి, ఎందుకంటే ఈ క్లాత్కి అంత అవసరం ఉండదు. కాటన్ క్లాత్కి అయితే ఎక్కువ అవసరం వస్తుంది నీళ్ళు. అన్నీ తీసి ఫ్యాన్ కింద పెట్టుకోండి. మరుసటి రోజు మళ్ళీ ఒకసారి ఎండకి ఆరేసుకోండి, సరిపోతుంది. వీటిని బయట కొనుక్కుంటే చాలా కాస్ట్. ఇట్లా మనకు ఓపిక ఉన్నప్పుడు ఉదయాన్నే లేచి ఒకసారి పెట్టేస్తే సరిపోతుంది. ఇంట్లో ఫ్రెష్గా తినచ్చు. ఉదయం పెట్టేస్తే సాయంత్రం కల్లా అయిపోతుంది. మీరు ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక గ్లాస్ ట్రై చేయండి. ఒక్క గ్లాస్ సరిపోతుంది. చిన్న గ్లాసులు కావాలంటే చిన్న గ్లాసులో పెట్టుకోండి.
అప్పుడప్పుడు పెట్టుకుంటా ఉంటే అవే మనకు ఎక్కువ అయిపోతాయి. మీరు పొల్యూషన్ ఉన్నప్పుడు చేసుకోవాలనుకుంటే దాని అంతా పెట్టిన తర్వాత ఒక క్లాత్ పల్చంది పైన వేసేసేయండి, పొల్యూషన్ పడకుండా ఉంటుంది. ఇప్పుడు నేను నూనెలో వేస్తున్నాను. నూనెలో వేస్తూనే పొంగితే కరెక్ట్గా మనకు పిండి బాగా ఉడికిందని అర్థమైపోతుంది. నూనె కూడా ఎక్కువ పీల్చుకోదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.